హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నార్త్ కొరియా గురించి మరియు ఆ నార్త్ కొరియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఏ ఒక్కరికి పరిచయం అవసరం లేదు. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు నార్త్ కొరియా గురించి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్ట్స్ నేను చెప్పబోతున్నాను. ఏ వ్యక్తికైనా పనిచేసే కెపాసిటీ ఉంటేనే ఆ వ్యక్తిని పనిలో పెట్టుకుంటారు. అదేవిధంగా నార్త్ కొరియా దాదాపు 6 నుంచి 10 ట్రిలియన్లు విలువ గల మినరల్ ఓర్స్ని కోల్పోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ మైనింగ్కి తగ్గ టెక్నాలజీ మరియు ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల. 2016లో నార్త్ కొరియాకి చెందిన జాంగ్ యాల్ రీ అనే పేరు గల ఒక యువకుడు హాంకాంగ్లో ఉన్న ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్కి వెళ్ళడానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఆ కుర్రవాడు ఈ ఈవెంట్ని నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అవ్వడానికి మరియు సౌత్ కొరియా చేరడానికి ఉపయోగించుకున్నాడు. ఫైనల్గా అతను ఇలా చేసి నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాలోకి వెళ్ళి తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాడు. నార్త్ కొరియా 1974లో స్వీడన్ నుంచి 1000 వాల్వోలని ఆర్డర్ చేసింది. ఇలా ఆర్డర్ చేసి ఇప్పటికొచ్చి వాటి అమౌంట్ని పే చేయలేదు. అందుకు కారణంగా $322 మిలియన్ని ఫైన్ వేశారు. ప్లెజర్ స్క్వాడ్లో భాగంగా నార్త్ కొరియా 2000 మంది ఆడవాళ్లను చేర్చుకుంది. ఈ ప్లెజర్ స్క్వాడ్లో ఆడవాళ్లు ఉంటారు. వాళ్ళు ఆ దేశంలో ఉన్న అఫీషియల్స్ని ఎంటర్టైన్ చేయడం మరియు వాళ్ళకి సెక్షువల్ సర్వీసులు చేస్తారు. ఆ స్క్వాడ్లో ఉన్న ఆడవారు మ్యాక్సిమం చాలా అట్రాక్టివ్గా ఉంటారు మరియు వాళ్ళు చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. ఒకసారి కిమ్ జాంగ్ ఇల్ తాగినప్పుడు వాళ్ళ కోసం సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి కంట నీరు కూడా పెట్టుకున్నాడని తన డిఫెక్టర్ చెప్పాడు. డిఫెక్టర్ అంటే మన తెలుగులో రాయబారి అని అంటారు. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో చీటింగ్ చేసి దొరికిపోయిన దేశాల్లో ఈ నార్త్ కొరియా కూడా ఒకటి. కానీ ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో 2 సార్లు చీటింగ్ చేసి దొరికిపోయిన ఏకైక దేశం ఈ నార్త్ కొరియాయే. నార్త్ కొరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ గవర్నమెంట్ ఫైనలైజ్ చేసిన 28 హెయిర్ స్టైల్స్ని మాత్రమే కటింగ్ చేసుకోవాలి. నార్త్ కొరియాలో పెళ్ళైన ఆడవారికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ పెళ్లి కాని ఆడవారికి కేవలం ఈ 28 ఆప్షన్సే ఉంటాయి. 2012లో కిమ్ మరియు కిమ్ యొక్క తండ్రి ఫోటోలను భద్రపరిచే ప్రయత్నంలో హాన్ హ్యాన్ జాంగ్ అనే పేరు గల 14 సంవత్సరాల అమ్మాయి ట్రై చేసింది. అందువల్ల నార్త్ కొరియన్ గవర్నమెంట్ ఆమె చదివిన స్కూల్ పేరుని మరియు ఆమె పేరుని మార్చేసింది. కిమ్ జాంగ్ ఇల్ యొక్క పెద్ద కొడుకు కిమ్ జాంగ్ నామ్ ఈయనని నార్త్ కొరియా సుప్రీం లీడర్గా ప్రకటించింది. ఇలా ఎందుకు ప్రకటించారంటే, కిమ్ జాంగ్ నామ్ డిజ్నీల్యాండ్కి వెళ్ళడానికి నకిలీ పాస్పోర్ట్తో జపాన్కి వెళ్ళడానికి ట్రై చేశాడు. అందువల్ల ఇతన్ని సుప్రీం లీడర్గా ప్రకటించేశారు. కిమ్ యొక్క పర్సనల్ చెఫ్ అయిన కెంజీ అనే పేరు గల వ్యక్తి నార్త్ కొరియా నుంచి తప్పించుకున్నాడు. ఇలా తప్పించుకోకముందు అతను కిమ్తో తన అనుభవాల గురించి ఒక పేపర్పై రాసి వెళ్ళిపోయాడు. 2013లో MP3 ప్లేయర్స్ని మరియు హార్డ్ డ్రైవ్స్ని డివిడీలను ఉపయోగించి డెస్పిరేట్ హౌస్ వైఫ్స్ అనే ఒక ABC డ్రామాని సీక్రెట్గా చూసినందుకు నార్త్ కొరియన్ గవర్నమెంట్ 80 మందిని ఉరితీసి చంపేసింది. 1968లో USS ఫిబిలో అనే పేరు గల ఒక US షిప్ని నార్త్ కొరియా స్వాధీనం చేసుకుంది. ఇలా స్వాధీనం చేసుకొని దాన్ని టూరిస్ట్ అట్రాక్షన్గా వాడేస్తుంది. యావరేజ్గా నార్త్ కొరియాకు చెందిన టీనేజర్ సౌత్ కొరియాకు చెందిన టీనేజర్తో పోలిస్తే 8 ఇంచులు పొట్టిగా ఉంటాడు. ఇలా కనిపించడానికి కారణం వాళ్ళు తినే ఆహారంలో పోషకాల లోపం వల్లే అని రీసెర్చ్లు చెప్పారు. నార్త్ కొరియాలో రుగ్యోంగ్ అనే పేరు గల హోటల్ ఉంది. ఆ హోటల్ దాదాపు 330 మీటర్ల పొడవు ఉంటుంది, అంటే 1000 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది. ఇది మన ప్రపంచంలో టాలెస్ట్ హోటల్ కావాలని నార్త్ కొరియా వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో మన ప్రపంచంలోనే పొడవైన బిల్డింగ్గా ఉంది. కిమ్ జాంగ్ యొక్క ఫేవరెట్ డ్రింక్ పేరు హెన్సీ. దీనికోసం కిమ్ దాదాపు 1 మిలియన్ అమెరికన్ డాలర్స్ని ఖర్చు చేస్తాడు. మ్యాక్సిమం మన ప్రపంచంలో అందరూ ధరించే బట్టలు కాటన్తో కానీ ఫైబర్తో కానీ నైలాన్తో కానీ ఇలా సపరేట్ క్లాత్స్తో తయారవుతాయి.
కానీ ఈ నార్త్ కొరియాలో మాత్రం వినిలాన్ మరియు బొగ్గు నుంచి రాళ్ల నుంచి తయారు చేసే సింథటిక్ ఫైబర్తో తయారు చేస్తారు. మన ప్రపంచంలో ఇలా కేవలం ఈ నార్త్ కొరియా ఒక్కటే తయారు చేస్తుంది. మన ప్రపంచంలో పెట్రోల్ రేట్ ఎక్కువ ఉన్న దేశాల్లో ఈ నార్త్ కొరియా కూడా ఒకటి. అయితే ఈ పెట్రోల్ రేట్ని అవాయిడ్ చేయడానికి నార్త్ కొరియా వాళ్ళు చార్కోల్ని మరిగించి దాని నుంచి ట్రక్స్ను రన్ చేసే ట్రక్స్ని కొనేవారు. మ్యాక్సిమం నార్త్ కొరియాలో ఎక్కువ ట్రక్స్ ఇలా చార్కోల్ మరిగించడం ద్వారానే నడుస్తూ ఉంటాయి. మన ప్రపంచంలో ప్రతి దేశం సేమ్ క్యాలెండర్నే వాడతారు, కానీ అవి దేశానికి తగ్గ భాషలు ఉంటాయి. కానీ ఈ నార్త్ కొరియాలో మాత్రం డిఫరెంట్ క్యాలెండర్స్ని వాడతారు. ఆ క్యాలెండర్లో ఫస్ట్ డే కిమ్ ఇల్ సుంగ్ బర్త్డేని సూచిస్తుంది. నార్త్ కొరియాలో ఒక యాక్స్ మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏమిటంటే 1976లో నార్త్ కొరియా సోల్డియర్స్ వాళ్ళ బోర్డర్ దగ్గర ఇద్దరు అమెరికన్ సోల్డియర్స్ ఒక చెట్టును నరకడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న ఆ ఇద్దరిని హత్య చేసి చంపేశారు. దీనికి యుఎస్ స్పందించింది. ఇలా స్పందించడం ద్వారా ఏ చెట్టునైతే నరకడానికి వెళ్ళి మన దేశ సైనికులు ఇద్దరిని కోల్పోయామో అదే చెట్టుని నామరూపాలు లేకుండా చెయ్యండి అని వాళ్ళ సైన్యానికి 813 మందితో కలిగిన ఒక టాస్క్ ఫోర్స్ని పంపింది. ఇలాంటి కొన్ని కారణాలుగా ఆ రెండు దేశాల మధ్య వైరం ఇంకా పెరిగి పెద్దదయ్యింది. నార్త్ కొరియా గురించి కొన్ని జనరల్ ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం. అవేమిటంటే నార్త్ కొరియా యొక్క పాపులేషన్ 25.50 మిలియన్ పాపులేషన్ కలిగి ఉంది. దాని యొక్క క్యాపిటల్ ప్యోంగ్యాన్. వాస్తవానికి ఈ నార్త్ కొరియా సిటీని జర్మన్స్ నిర్మించారు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ నార్త్ కొరియా గురించి కొన్ని ఆశ్చర్యమైన భయంకరమైన వాస్తవాలు ఏమిటంటే ఈ నార్త్ కొరియాకి కేవలం 3 టీవీ ఛానల్స్ మాత్రమే ఉంటాయి. మనం అవునన్నా కాదన్నా ఆ 3 ఛానల్స్నే ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ నార్త్ కొరియాలో ప్రతిరోజు రాత్రిపూట కరెంట్ పోతుంది. ఈ నార్త్ కొరియాలో ఎలక్షన్స్ వస్తే ఓన్లీ ఒక క్యాండిడేట్ని మాత్రమే ఎంచుకోవాలి. ఇందులో కామెడీ ఏంటంటే ఆ ఎలక్షన్లో కిమ్ వారసులే నించుంటారు. ఈ ఎలక్షన్లు ప్రతి సంవత్సరం జరుగుతాయి. మన దేశంలో అయితే పిల్లల స్కూల్కి వెళ్తే తల్లిదండ్రులు స్లేట్ మరియు స్లేట్ పెన్సిల్ మరియు బ్యాగ్ కొని స్కూల్కి పంపిస్తారు. కానీ నార్త్ కొరియాలో మాత్రం ఏ పిల్లడైతే స్కూల్కి వెళ్తాడో వాళ్ళ తల్లిదండ్రులు డెస్క్ మరియు చైర్ని కొని ఇవ్వాలి. నార్త్ కొరియాలో 3 జనరేషన్ పనిష్మెంట్ రూల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గనుక తప్పు చేస్తే తన రక్తం పంచుకొని పుట్టిన తమ పిల్లలకు మరియు మనవళ్లకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. ఈ నార్త్ కొరియాకి చెందిన వాళ్ళు కేవలం 28 వెబ్సైట్స్ను మాత్రమే చూడగలరు. నార్త్ కొరియాలో ఇప్పుడు మనం వేసుకునే బ్లూ జీన్స్ని బ్యాన్ చేశారు. మన ప్రపంచమంతా బాస్కెట్బాల్ గేమ్కి ఒక రూల్ని పాటిస్తే నార్త్ కొరియా మాత్రం సెపరేట్గా వాళ్ళంతట వాళ్ళు సొంత రూల్స్ పెట్టుకున్నారు. నార్త్ కొరియాకు వచ్చిన దేశ రాబడిలో ఎక్కువ శాతం డబ్బుని వాళ్ళ యొక్క మిలిటరీ ఫోర్స్ పైనే ఉపయోగిస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి.